హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనిక సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు నైట్ వరకు మనం ఈజీగా డైజెషన్ అయ్యేటట్టుగా అలాగే ఈజీగా చేసుకునే రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ మార్నింగ్ ఈజీగా డైజెషన్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ వచ్చేసి ఉప్మా. చాలా ఈజీగా అయిపోతుంది, అదే టేస్టీగా. ఏ విధంగా ఉప్మా అంటే ఉప్మా అనుకుంటారు చాలామంది. అది కొంచెం మనకి హెల్తీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామి. ఉప్మా కోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే ఒక చిన్న సజెషన్ చేస్తానండి, ఎప్పుడైనా సరే ఆయిల్ తీసుకునేటప్పుడు ఆయిల్తో పాటు ఒక హాఫ్ ఆయిల్, ఒక హాఫ్ నెయ్యి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి నేను కొద్దిగా తాళం గింజలు యాడ్ చేశాను, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసేసాను అన్నమాట. ఇవి కొంచెం లైట్గా ఫ్రై కావాలి. మెయిన్ ఏంటంటే ఉప్మాలోకి నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు అనేది చాలామంది ఇష్టపడరండి, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం ఉప్మాలో పల్లీలు అంటే. అందుకని చెప్పేసి నేను పల్లీలు కంపల్సరీ యాడ్ చేసుకుంటాను. అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఒక ఆనియన్ యాడ్ చేశాను. ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చేసి ఒక 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకనే కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఆనియన్ ఒక ఆనియనే వేసుకున్నాను అనమాట, చిన్న సైజు. నెక్స్ట్ వచ్చేసి బటానీ అనేది మన ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. బటానీ కొద్దిగా బటానీ యాడ్ చేసేసానమాట. ఆనియన్స్తో పాటు బటానీ యాడ్ చేయడం వల్ల ఈ ఆయిల్లోనే బటానీ కూడా ఫ్రై అవుతుంది, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇందులోనే బటానీ కూడా యాడ్ చేసేసి కొంచెం కలుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్. మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యారెట్ అండ్ బీన్స్, మనము బీన్స్ క్యారెట్ అనే కాకుండా ఇంకా కాన్స్ ఉంటాయి కదా, కాన్స్ యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. నేను ఇక్కడ ముందుగా బీన్స్ అండ్ క్యారెట్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఆలు, క్యాప్సికము అవి నెక్స్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆలు, క్యాప్సికం యాడ్ చేసుకుంటున్నాను. మా దగ్గర ఏంటంటే ఆలు అనేది తొందరగా మగ్గిపోతుంది, అందుకనే ఆలు, క్యాప్సికం నెక్స్ట్ యాడ్ చేశానమాట. క్యారెట్ అండ్ బీన్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ముందుగా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఆలు, క్యాప్సికం యాడ్ చేసేసి కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనం ఏం పర్లేదండి, అదే వాటర్ యాడ్ చేయకపోతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కల్లుప్పు అనేది ఈజీగా కరిగిపోతుందని చెప్పేసి కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ పీసెస్ అన్నీ స్టవ్ వచ్చేసి హైలోనే ఉంచుకున్నానండి. హైలోనే ఉంచేసేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులోకి అల్లం అండి, అల్లం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నెక్స్ట్ కచ్చపచ్చగా దంచుకున్నాను. ఆ అల్లం యాడ్ చేస్తున్నాను. అల్లం వచ్చేసేసి చాలామంది ముందుగానే యాడ్ చేస్తూ ఉంటారు, అంటే తాలింపులోనే డైరెక్ట్ యాడ్ చేస్తుంటారు. అట్లా కాకుండా మనం ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేస్తుంటే వాటితో పాటు, లేదా ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకుంటాం అనుకుంటే ఆనియన్స్తో పాటు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఆలు వచ్చేసేసి నేను మగ్గిందా లేదా అని కొద్దిగా కట్ చేసి చూశాను, నాకు వెజిటేబుల్స్ మగ్గాయండి. ఇంకొద్దిగా కుక్ అవుతే సరిపోతుందన్నమాట. క్యారెట్ అవి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికిచ్చేసుకున్నాను. మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ముందర ఏంటంటే ఆయిల్లో అనేది వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకాలి. మనం వాటర్ వేసుకున్నా కానీ ముందర ఆయిల్లో ఉడికితే బాగుంటుందన్నమాట. నేను ఈ కప్పుతోటే రవ్వ తీసుకుంటున్నాను, అందుకనే అదే కప్పుతోనే నేను మెజర్ చేసి తీసుకుంటున్నానండి. వాటర్ వచ్చేసేసి 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ చొప్పున తీసుకోవాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే 1 1/2 కప్ అన్న కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి వాటర్ వచ్చేసేసి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ నేను వచ్చేసేసి 1 కప్పు అండ్ కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను రవ్వ, అందుకని చెప్పేసేసి 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసేసి వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేయాలి. ఇక్కడ ఉప్మాలో ఏంటంటే రవ్వ అనేది స్టవ్ హైలో ఉంచేసేసి రవ్వ యాడ్ చేస్తే ఉండలుండలు కట్టేస్తుందండి. మన స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టేసేసి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రవ్వ వచ్చేసేసి గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నానండి, సన్న గోధుమ రవ్వ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను అనమాట. ముందుగా కొద్దిగా యాడ్ చేసేసుకోండి రవ్వ, తర్వాతకి ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి యాడ్ చేయకుండా ముందుగా కొద్దిగా యాడ్ చేసేసి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాతకి ఇంకొద్దిగా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ 1 1/2 కప్పు వరకు యాడ్ చేశానండి అండ్ 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేశాను. గోధుమ రవ్వ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఉప్మా అంటే చాలా ఈజీగా 2 మినిట్స్లో అయిపోతుంది కదా అనుకుంటారు, కానీ ఆ 2 మినిట్స్లో అయిపోయే ఉప్మాని ఎంతమంది తింటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి. చాలా తక్కువ మంది తింటారు. మనం ఎంత ఇష్టంగా టిఫిన్, ఉప్మానే కాదు ఏ టిఫిన్ అయినా ఏదైనా సరే మనం ఎంత ఇష్టంగా ప్రిపేర్ చేస్తామో అంతకంటే ఎక్కువ ఇష్టంగా తినేటట్టు ఉండాలి.
అట్లా అయితేనే మనకి ఒక మనసుకి అనేది ఒకటి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనం చేసిన రెసిపీ అందరు తింటారు, మనం కూడా చాలా ఇష్టంగా తింటామని చెప్పేసి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేశానండి. కొత్తిమీర కరివేపాకు ఉప్మాలోని లాస్ట్లో యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేస్తాను. లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసుకొని ఆ వేడికి అనేది ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ నాకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి ఉప్మాకి. నేను మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అనేది కంపల్సరీ మగ్గించుకుంటున్నాను అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఆ వేడికి అనేది ఉప్మా అనేది ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఉప్మానే కాదు ఏదైనా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేస్తే మనకు పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఉప్మా రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ మీకు సపరేట్ బౌల్లోకి తీసుకొని రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొంతమంది ఏంటంటే ఇట్లా పొడి పొడిగా రైస్ లాగా చేస్తుంటారు ఉప్మా, కొంతమంది ఏంటంటే కొంచెం గంజిలాగా జావలాగా చేస్తుంటారు. అలా కంటే పర్ఫెక్ట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎందుకు తినరో మీరే ఆలోచించండి. ఎవరైనా సరే ఈజీగా తినేస్తారు, ఉప్మా అంటే ఫేవరెట్ అయిపోతుందన్నమాట. అంత ఇష్టంగా తింటారు ఉప్మానా అన్న కాడి నుంచి ఉప్మా నా ఫేవరెట్ అని చెప్పుకునే విధంగా వస్తుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నానికి ప్రిపరేషన్ చూసేద్దామండి. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్లో నేను ఇక్కడ వచ్చేసి టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటో రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. పొడి పొడిగా అంటే బాస్మతి రైస్ ఉన్నా లేకపోయినా నార్మల్ రైస్తో కూడా మంచిగా పొడి పొడిగా రైస్ అయ్యేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను టమోటా రైస్ కోసము టమోటాలో 1/2 పచ్చిమిర్చి ఇవి అన్నీ తీసుకుంటున్నానండి. ఆనియన్ కొద్దిగా పుదీనా మిరియాలు లవంగ అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రస్తుతానికి వచ్చేసి బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమోటా ఒక 4 టమోటాలు అండ్ మసాలాలు తీసుకున్నాం కదా, ఒక 10 మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు అవి మిక్సీకి పట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ రైస్ ప్రిపరేషన్ కోసము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. అందులోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు అలాగే కొద్దిగా సాజీరా యాడ్ చేసుకున్నాను రైస్లోకి. నెక్స్ట్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేశానండి. పచ్చిమిర్చి అండ్ స్పైసీకి మనం ఎంత కారం తినగలుగుతామో అంత తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోవడం కంటే ఇలా రైస్లోకి కానీ లేదా చికెన్స్లో కానీ వేటిలో కానీ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేశాను. పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయే ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 టమోటాలు అందులో వేసాం కదా, ఒక 2 టమోటాలు పొడుగ్గా పీసులుగా కట్ చేసేసి నేను ఇక్కడ తాలింపులో వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. ఎక్కువ లెంత్ అయిపోతుందని వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను అనమాట. ఇందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. టమోటా అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి బఠానీ పుదీనా యాడ్ చేసుకున్నానండి. పుదీనా బఠానీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ముందుగా ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి పుదీనా మొత్తం మగ్గేంత వరకు. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమోటా అండ్ మసాలాలు యాడ్ చేసి పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసేసి మనం పచ్చిదే పట్టుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు పేస్ట్లో నుంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పేస్ట్. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్, అవి యాడ్ చేసుకున్నాం. దీనికి బిర్యానీ రైస్ అనే అవసరం లేదండి, ఏ రైస్తోనైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి బిర్యానీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రైస్ యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆ రైస్ని అలానే వదిలేయాలండి. ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 కేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 కప్స్ రైస్కి 3.5 కప్ వరకు వాటర్ తీసుకున్నానమాట. రైస్ కొంచెం ఉడికే టైంలోనే మనం చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం టమోటా ఇవన్నీ యాడ్ చేసాం కదా, అవి ఏంటంటే పైకన్నా వస్తాయి లేకపోతే అడుక్కన్నా వెళ్ళిపోతాయి ఉడికేటప్పుడు. అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇక్కడ ఈ వచ్చేసేసి లైట్గా తీసుకునే ఫుడ్స్ అండి. మాకు
హెవీగా వద్దు, కనీసం వీక్లీ వన్స్ అన్న మేము లైట్గా తీసుకోవాలనుకుంటున్నాం ఫుడ్ అన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. మార్నింగ్ ఉప్మా ఈజీ డైజెషన్, అండ్ సెకండ్ వచ్చేసి టమోటా రైస్ చాలా ఈజీగా డైజెషన్ అయిపోద్దండి. ఇంకా దీనికి ఏం కాంబినేషన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్గా వచ్చేసి ఇక్కడ నేను గుగ్గిళ్ళు ప్రిపేర్ రేషన్ చూపిస్తానండి. కాబూలి చిన్నదాలు హెల్త్కి ఎంత మంచిదంటే అసలుకి చాలామంది తెలియదండి. మనకి బ్లడ్ క్వాంటిటీ అనేది చాలామందికి తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్యాక్ పెయిన్స్ ఇవి ఉంటాయి కదా, అలా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లో. కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు నానాలండి, ఎంత ఎక్కువసేపు నానితే దీంట్లో ఉన్న ఉపయోగాలు మన బాడీకి అంత బాగా పడతాయి. ఇది నానలేదంటే చాలా డేంజర్ అండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము, కడుపులో నొప్పి రావడం ఇలాంటివి జరుగుతాయి. అందుకనే కొంచెం అంటే ఒక మార్నింగ్ నానపెట్టేసేసుకొని ఈవినింగ్ చేసుకుంటట్టు ఉండండి అనమాట. ఒకవేళ మార్నింగ్ ఏమైనా ప్రిపరేషన్ ఉందంటే నైట్ నానపెట్టేసుకోండి. మినిమం 6 to 8 hours నానితేనే మనకి కాబూలి శనగలు అనేవి పర్ఫెక్ట్గా నాన్నట్టు. మనకి ఇవి తీసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మెయిన్ ఏంటంటే ఇవి నానాలి, ఎంత ఎక్కువ నానితే అంత హెల్దీ అనమాట, అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇవి నానపెట్టుకున్నానండి, నేను క్లీన్ చేసేసి కుక్కర్ గిన్నెలోకి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ అనేది ఇవి మునిగేంతవరకు వాటర్ పోసేసుకొని ఇందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఓవర్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నానపెట్టుకుంటానండి. నార్మల్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను ఎక్కువసేపు నానపెట్టుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ టైం అయితే పడుతుంది. 3 whistles or 4 whistles కాప్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. అంటే మనకి ఉడకడం అంటే ప్రెస్ చేస్తే మెత్తగా కావాలండి, మొత్తం గంజి గంజిగా అయితే అది ఉడికినట్టు కాదు, మరి మెత్తగా అయిపోతుంది టేస్ట్లెస్గా. మనకు చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా అయినట్టు అనమాట. ఇవి సపరేట్ జల్లీలోకి వడకట్టేసుకున్నాను. వడకట్టుకున్నామంటే కొంచెం చనీళ్ళు అప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి నేను మిక్సీ మసాలా కోసము మిక్సీ జార్లోకి 1/2 cup వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, మన స్పైసీనెస్ అంటే మన కారం ఎంత తినగలమో అంత పచ్చిమిర్చి ఇక్కడ 4 యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి తాలింపులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా అంటే మసాలాలు కాదండి, ఓన్లీ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అండ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నామన్నమాట. నెక్స్ట్ ఇది తాలింపు పెట్టుకోవాలి. నార్మల్గా అలానే తినేయచ్చు కాబూలి శనగలు, కాకపోతే తాలింపు పెట్టుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 tablespoons వరకు తాలింపు గింజలు యాడ్ చేసేసాను. తాలింపు గింజలు కొంచెం లైట్గా ఫ్రై కావాలన్నమాట. ఇందులోకి ఏంటంటే కొంచెం పచ్చినపప్పు మినపప్పు ఎక్కువ క్వాంటిటీ ఉండేట్టు చూసుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మనం పచ్చివి వేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి అలాగే కొంచెం ఒక 2 minutes అలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా కాబూలి చిన్నదాలు, అవి యాడ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, లైట్గా ఉంటుంది, అలాగే మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వస్తాయండి వీటి వల్ల మాత్రము. ఈ ఫుడ్ అనేది డేలో 1 time అన్నా ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. అంటే నార్మల్గా ఎప్పుడు డైలీ చేసుకోవడానికి కుదరలేకపోయినా కానీ వీక్లీ వన్స్ అన్నా కాబూలి శనగలు కానీ గుగ్గిళ్ళ రూపంలో ఏదో ఒకటి అండి, కాబూలి శనగలనే కాదు అలసందలు దొరుకుతాయి, నార్మల్ శనగలు దొరుకుతాయి, పెసలు ఇలాంటి ఏ అయినా సరే వీక్లీ వన్స్ మనం తినే ఆహారంలో స్నాక్స్ రూపంలో తీసుకున్నా కానీ చాలండి, మన హెల్త్కి చాలా మంచిది. తాలింపు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసేసుకున్నాను. శనగలు యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసేసుకొని ఇంకా మనకి కావాలనుకుంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, హెల్త్కి అనేది చాలా మంచిదండి. మనం గంటలు గంటలు స్టవ్ ముందర నిలబడి చేయాల్సిన అవసరం కూడా ఏముండదన్నమాట. 2 to 5 minutes లోపు అయిపోతాయి రెసిపీస్ వచ్చేసేసి. ఇక్కడ రెడీ అయిపోయాయి, సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా హెల్దీ అండి, కంపల్సరీ కనీసం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మరొకసారి గుర్తు చేస్తున్నానండి, నా పరంగా మాత్రం మీరు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి. దానివల్ల నాకు తెలుస్తుంది అనమాట నాకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియోస్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి గుంతు పొంగనాలు. మేమైతే గుంతు పొంగనాలు అంటామండి, కొంతమంది పొంగనాలని చాలా పేర్లు ఉన్నాయంట వీటికి కూడా నాకు తెలీదు. మేమైతే గుంతు పొంగనాలు అంటాము. ఇవి వచ్చేసేసి ఇన్స్టెంట్ అండి, ఇన్స్టెంట్గా ఇక్కడ ఈ వీడియోలో మొత్తం లైట్ ఫుడ్ అంటే తిన్న 1-2 hours ఈజీగా డైజెషన్ అయిపోతుంది, ఈజీగా పొట్టకి కూడా హాయిగా ఉంటుందన్నమాట, మరీ హెవీ ఫుడ్ కాకుండా.
ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఇక్కడ నేను బియ్యపిండి తీసుకుంటున్నానండి. బియ్యపిండి వచ్చేసి 1.5 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇక్కడ మనం బియ్యపిండి యూజ్ చేస్తున్నాము, మైదా కానీ గోధుమ పిండి కానీ ఎలాంటివి యూజ్ చేయట్లేదు, ఓన్లీ బియ్యపిండి మాత్రమే. అలాగే 1/2 కప్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యపిండి ఉప్మా రవ్వలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని రవ్వ పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి ఫుల్గా కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పెరుగు వచ్చేసి పుల్లగా ఉంటే బాగుంటుంది, నార్మల్ పెరుగు అయినా సరే పర్లేదండి. ఇక్కడ నేనైతే నార్మల్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో మనం వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ పిండికి రవ్వకి అంటే మొత్తం పర్ఫెక్ట్గా సరిపోను, ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకోండి. 1/2 కప్ అనే కాదండి, మనకి పిండి అంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా దోశ పిండి లా కాకుండా కొంచెం ఇడ్లీ పిండిలా ఉండేటట్టుగా కలుపుకోండి, కొంచెం దగ్గరగా ఉండాలి. మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి ఇంకా గట్టిపడుతుంది అన్నమాట పిండి అనేది. ఈ విధంగా కలిపేసేసుకొని 1-10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే ఏంటంటే ఆ రవ్వ అనేది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇంకా గట్టిగా అయిపోతుంది అన్నమాట పిండి అనేది. ఇక్కడ నాకు నేను కొంచెం వాటర్గా కలుపుకున్నానండి, మరీ గట్టిగా అయితే ఏం కాలేదు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొద్దిగా జీలకర్ర, అలాగే ఆనియన్స్. ఇందులోకి ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే గుంత పొంగనాల్లోకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం మిక్సీకి కచ్చపచ్చకి పట్టి యాడ్ చేసుకున్నాను, లేదా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట, మొత్తం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని లాస్ట్లో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో 1 ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈనో కానీ లేకపోతే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ అయితేనేమో 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా అయితే మాత్రం 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఇంకా ఏమంటే మనం గుంత పొంగనాల్ని వేసేసుకోవచ్చండి. ఇలా ఈనో కలిపిన తర్వాత ఇంకొక పక్కకు పెట్టాల్సిన అవసరమేం లేదు. ముందుగా ఏంటంటే మనము రవ్వ కలిపినప్పుడు మాత్రమే కొంచెం నానటానికి పక్కకు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ గుంత పొంగనాలు పెంకు పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. మనము ఎప్పుడైనా సరే ఫస్ట్ వాయువు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, నెక్స్ట్ వాయువుకు ఆయిల్ అంత పట్టదన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ వాయువు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే గ్రీస్ చేసేసుకుంటున్నాను. మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా, అది వచ్చేసి కొద్ది కొద్దిగా ఈ గుంత పొంగనాల హోల్స్లో వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, మనకి ఫ్రై కావడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ కావాలంటే మనం స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టేసి మగ్గించుకుంటే ఏంటంటే చాలా బాగా ఫ్రై అవుతామండి. మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాం కాబట్టి ఫస్ట్ వాయువుకి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి. మనం పిండి లేకపోయినా కానీ ఎక్కువగా దోశపిండి పుల్ల పడ్డప్పుడు చేస్తూ ఉంటారు, దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పుల్లగా అయినప్పుడు ఇలా గుంత పొంగనాలు వేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మనకు నచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దోశపిండి ఇడ్లీ పిండితో పని ఏం లేదు, ఒక బియ్యపిండి ఉంటే సరిపోతుంది ఇంట్లో, మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొత్తం వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ స్టవ్ స్లిమ్లో పెట్టేసి మూత పెట్టుకున్నానండి. కిందంగా చూసారు కదా రివర్స్ చేస్తుంటే ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో, చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ చేసేసుకుంటున్నాను మొత్తము. మొత్తం రివర్స్ చేసుకొని 1-2 మినిట్స్ ఉంచుకొని ఇంకా తీసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వీటికి చట్నీ కాంబినేషన్ అనేది అవసరం లేదన్నమాట. మనం ఏది కర్రీ కానీ గ్రేవీ కానీ లేదా ఏం లేదు మామిడికాయ పచ్చడి ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటితోటి. అది కూడా లేదు అంటే నార్మల్ కారం ఉంటుంది కదా, ఆ కారము అండ్ ఆయిల్ కలుపుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. వీటిలోకి ఏంటంటే ఎక్కువగా మనం మామిడికాయ పచ్చడి కానీ లేదా కరివేపాకు కారం కానీ చాలా బాగుంటుందండి చట్నీ కంటే. మామిడికాయ పచ్చడి, కరివేపాకు కారం ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయండి, కొంచెం తీసి చూసుకొని నాకు ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నాను. మొత్తం రివర్స్ వెనక వైపు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట, మొత్తం తీసేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు కొంచెం క్రిస్పీగా కావాలనుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోండి. కొంచెం మెత్తగా కావాలనుకోండి ఆయిల్ క్వాంటిటీ కొంచెం తగ్గియండి. ఇలా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. ఒక్క వీడియో ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టం అండి, ఏదైనా సరే
నార్మల్గా ఒక సినిమా తీయడానికి ఒక 4-5 సంవత్సరాలు కానీ లేదా మినిమం 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ తీస్తారు. కానీ అది చూపించడానికి మాత్రం ఒక 2 అవర్స్ 2.5 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. కానీ దానికి వెనక చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఏ వీడియో అయినా సరే చూసే వాళ్ళకంటే చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుందండి. అంటే ఇప్పుడు నాలాగానే ఇంకెవరైనా యూట్యూబర్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది ప్రతి వీడియోని ఎంత కష్టపడి ఏ రకంగా తీస్తామో, అది ఎంతమంది చూస్తున్నారు అంటే ఒక్కొక్కరు చూసే పెరిగే చూడడం పెరిగే కొద్దీ ఎంత సంతోషం అనిపిస్తుందంటే అదే ఎవరు చూడట్లేరు అనుకోండి. అసలు ఆ శ్రమ ఆ కష్టం ఇంకా 100 ఇంతలు ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. ఎంత శ్రమ పడ్డా కానీ ఎంత ఎక్కువ మంది చూస్తే ఆ శ్రమ అంతా మర్చిపోతారనమాట. అలా ఉంటుంది. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది, ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియో ఇంతమందికి రీచ్ అవుతుందా అని చెప్పేసి. అందుకనే మళ్ళీ ఒక్కసారి చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఒకవేళ నా వీడియోలో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా లేదా ఏదైనా అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి, నేను ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు 2వ సారి కూడా వాయువు వేసి తీసుకున్నాను, రెడీ అయిపోయాయి. నేను ఇంట్లో మార్నింగ్ చేసిన కర్రీ ఉంటే అది సర్వ్ చేసేసుకున్నాను అనమాట. ఈజీగా మనం ఈ కర్రీ ఆ కర్రీ అని ఉండదు, ప్రతి ఒక్క దాంతో ఈజీగా సెట్ అయిపోతాయన్నమాట. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి, చాలా ఈజీగా ఉంటాయి, లైట్ ఫుడ్ అనమాట. ఈ వీడియోలో మీకు చూపించిన ప్రతి ఒక్కటి లైట్గా ఉంటుంది ఫుడ్ వచ్చేసేసి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.